అభూత కల్పనలతో స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ చాలామంది షేర్ చేసుకోవచ్చు. కానీ ఇన్ ఇట్స్ ట్రూ సెన్స్ స్పిరిచువాలిటీ ఈజ్ ప్యూర్లీ ప్రాక్టికల్. సో అట్లా నాకు ఒక మిత్రుడు నిన్న ఆడియో షేర్ చేశాడు. అది ఎలా ఉంది, దాని భాష ఎలా ఉంది పక్కన పెడితే దాని కోర్లో ఒక విట్నెస్సింగ్ యొక్క ఉదయం ఉంది. దట్ ఈస్ బ్యూటిఫుల్ యాక్చువల్గా. సో అతను అడిగాను షేర్ చేయవచ్చా అంటే చేయవచ్చు అన్నాడు, అందుకని పెడుతున్నాను. ఒక కామన్ మ్యాన్ లైఫ్ని జస్ట్ చూస్తే ఎలా ఉంటుంది, టైంకి మైండ్ మనిషికి ఉన్న ఒక కోరిలేషన్ ఎలా ఉంటుంది అనేది ప్రాక్టికల్గా తెలిసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ యొక్క డెప్త్ వేరు. సో వినండి సరదాగా వితౌట్ ఎనీ జడ్జ్మెంట్. క్రాంత్రిస, నీకు ఒక చిన్న సన్నివేశాన్ని నా ఒక రాత్రి జరిగిన సంఘటన నీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. నువ్వు చెప్పిన మాటలో నా జీవితంలో ఎంత మార్పులు తీసుకొచ్చాయి, పర్మనెంట్ మార్పులు తీసుకొచ్చిందా, టెంపరీ మార్పులు తీసుకొచ్చిందా, ఎటువంటి మార్పులు తీసుకొచ్చాయి, నువ్వు చెప్పేది నిజంగా నేను ఫాలో అయ్యానా, ఎలా ఫాలో అవ్వాలి, నిజంగా అలానే ఫాలో అయ్యానా అన్న విషయాన్ని గురించి నీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా. ఐ విల్ ట్రై టు మేక్ ఇట్ వెరీ షార్ట్ ఫామ్. ఆ రోజు నేను బెంగళూరులో ఉన్నాను, బెంగళూరు నుంచి ఒంగోలు వెళ్ళాలా, బస్ బుక్ చేసుకున్నాను. బస్ బుక్ చేసుకొని యాక్చువల్ నా బస్సు వచ్చి 8కి, నేను పోయి 6కే ఉన్నాను అన్నమాట. 6కి ఎందుకంటే అక్కడే తినేసి అక్కడే బస్ ఎక్కేద్దాం, ట్రాఫిక్లో ఏదైనా జరగచ్చు అని చెప్పి 6కి వెళ్ళాను. 6కి వెళ్ళి 7 తిన్నాను. 7 తిని ఒక 1 వెయిట్ చేసి బస్సు వస్తుంది కదా అనుకుంటే అప్పుడు నాకు ఒక మెసేజ్ వచ్చిందన్నమాట, బస్సు ఒక 1 లేట్ అవుతుంది, మీరు మాత్రం 9 వచ్చేయండి బస్ స్టాప్కి అన్నారు. ఓకే ఫైన్. నార్మల్ షణ్ముఖ అయితే కొంచెం కోపం ఫ్రస్ట్రేషన్తో అచ్చా ఎందుకురా బస్ బుక్ చేసుకున్నా, ట్రైన్ బుక్ చేసుకుంటా ఆన్ టైంకి వచ్చేదేమో, లేకపోతే ఎందుకురా ఇలాంటి డెసిషన్ తీసుకున్నాను, కొంచెం ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయ్యాను. కానీ క్రాంత్రిస మాటలు విన్న షణ్ముఖ, ఆయన చెప్పిన మాటల్ని నిజ జీవితంలో పెట్టాలనుకున్న షణ్ముఖ కాబట్టి నేనేం చేశానంటే, ఓకే ఒకసారి క్రాంత్రిస నాకు మాట చెప్పాడు ఏంటంటే, ఒకసారి ఎప్పుడైనా విన్ యూఆర్ వెరీ ఫ్రీ ఇన్ యువర్ లైఫ్, రోడ్డు మీద కూర్చొని వచ్చే పోయే మనుషుల్ని బైక్స్ని గమనించండి, ఏం చేయొద్దు అన్నాడు. సరే సరైన సమయం, ఎంతకు మించి మరో సమయం దొరకదని చెప్పేసి మనం ఏం చేసాము, ఓ మంచి కుర్చీ చూసుకుందాం అనుకున్నాం, కుర్చీ నిండా మెట్టి ఆనందం, ఏం చేయాలి అర్థం కాక డివైడర్ మీద ఎక్కి అక్కడ టెస్ట్ చేసి కూర్చొని, ఓకే క్రాంత్రిస అని చెప్పాడు, వెళ్ళే పోయే బైక్స్ని గమనించమన్నాడు. చూస్తూనే ఉన్నా ఆటుపోయే బైక్ని, ఇటుపోయే బైక్ని, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, బట్ వీటన్నిటిలో ఏం చేయాలి మనం, ఎవరిని గుర్తుపెట్టుకోకూడదు, వచ్చిన బైక్ ఎటుపోయింది అని గుర్తుపెట్టుకోడు, జస్ట్ వెళుతున్న బైక్ని మాత్రమే గమనించాలా. ఓకే దాంట్లో ఎవరు పోతున్నారు, ఎలా పోతున్నారు అని కూడా, జస్ట్ వెళ్ళిపోతున్న బైక్స్ మాత్రం నువ్వు ఒక అబ్జర్వర్గా అబ్జర్వ్ చేయడం బాగుంది. కూర్చున్నా 9 కూర్చొని బైక్స్ అనేవి అబ్జర్వ్ చేస్తున్నా, టైం పాస్ అయిపోయింది, అసలు నాకు టైం గడుస్తున్నట్టు కూడా లేదు ఆనందం. 9 కరెక్ట్ ఇంకో మెసేజ్ వచ్చింది, ఏమని వచ్చింది, బస్సు 10 వస్తుంది అని వచ్చింది. ఓకే నార్మల్ షణ్ముఖ అయితే రెచ్చిపోయేవాడు, కానీ తెలుసు కదా క్రాంతి మాట విన్న షణ్ముఖ కాబట్టి సరే ఏం చేయాలా. క్రాంత్రిస అయితే ఏం చేసేవంటే నార్మల్గా ఒకసారి క్రాంతి లైఫ్లో ఒక సన్నివేశం జరిగింది. క్రాంతి ఒక ఫ్రెండ్ కోసం రెస్టారెంట్లో వెయిట్ చేస్తుంటే వాళ్ళ ఫ్రెండ్ 1 or 2 or 3 or 4 లేట్గా వచ్చాడు. క్రాంతికి అప్పుడు ఫుల్ ఫ్రస్ట్రేషన్ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ వచ్చినప్పుడు ఎడాబడా తిట్టేశాడు, ఏంది ఎంత లేట్గా వస్తావు అది ఇది అని. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ క్రాంతికి ఒక మాట చెప్పాడు, ఏమని క్రాంతి, ఈ 4 నువ్వు నా కోసం వెయిట్ చేయకుండా రెస్టారెంట్కి వచ్చావు కూడా తిను, లేకపోతే ఓ పుస్తకం తీసుకో అయ్యా, పోయేదేముంది మునిగిపోయేదేముంది అని చెప్పాడు. సో క్రాంతి ఏదైతే చేయలేదో మనం చేద్దాం అని చెప్పి తీసా పుస్తకం, మన బ్లూ బుక్ చదివా,
బ్లూ బుక్ చదివి బాగుంది బాగుంది బాగుంది, పేజీ బాగుంది, ఫొటోస్ బాగున్నాయి, మ్యాటర్ బాగుంది, ఆర్జీవి బాగున్నాడు, క్రాంతి బాగున్నాడు అని చెప్పి అన్ని పుస్తకం మొత్తం చదివాను ఆన్లైన్లో. ఆన్లైన్లో చదివాను, సరే పెట్టాను, బస్సు వచ్చింది. నార్మల్గా అయితే ఎలా పడా తిట్టేసేవాడిని, కానీ నాకు ఈ 3 గంటలు కూడా 3 నిమిషాలు అయిపోయింది. సో నా పెద్ద బడనే అనిపిలే. సరే బస్సు ఎక్కా, కూర్చున్న తర్వాత బాగా పోతుంది బస్సు, అర్ధరాత్రి నడి రోడ్డు మీద, మధ్య హైవే, ఊరు కాని ఊరు, హైవే మీద గట్టిగా వర్షం పడుతుంటే బస్సు అయిపోయింది. ఇంకా నాకు కోపం వచ్చింది, బస్సు ఎవరి దగ్గర పోయి ఎందుకు బస్సు అయిందంటే బస్సు బ్రేక్ డౌన్ అయింది, ఎవడి పాటికి ఎవడు పోండి, నేనైతే ఇంకొక సబ్స్టిట్యూషన్ అయితే నా దగ్గర బస్సు లేదు, ఎవడి పాటికి అడు పోండి, కానీ నేనైతే ఇంకో సబ్స్టిట్యూషన్ అయితే ఇవ్వలేను, ఇంకో బస్సు అయితే ఇవ్వలేను, మీ ఇష్టం, మీ ఇష్టం వచ్చినట్టు చావండి అన్నాడు. ఆహా, ఏం చేస్తాం, నేను ఒక్కనే కదా బస్సు మొత్తం అయిపోయింది, ఏం చేశాను, క్రాంతిలా ఆలోచించా. క్రాంతి అయితే ఏం చేసేవాడు, ఒక సన్నివేశాన్ని అబ్జర్వ్ చేసేవాడు. ఓహో, అస్సలు అర్ధరాత్రి ఎవడు తిరగని హైవే మీద గట్టిగా వర్షం పడుతుంటే ఎవడైనా ఊహించగలడు, కానీ మనకు అవకాశం ఉంది, మనకు ఆలోచన ఉంది. సో మనం ఏం చేసాం, కూర్చున్నాం ఫ్రంట్ సీట్లో కూర్చొని, అద్దం ముందర ప్రతి విషయాన్ని గమనిస్తుంది, చెట్లన్నీ ఉన్నాయి, హైవే ఎంత ఉంది, గాలి ఎటు పడుతుంది, ఎలా ఆస్వాదించగలుగుతున్నాం మనం, ఎంత బాగుంది, అయిపోయింది అయిపోయింది. ఒక గంటకి ఒక పక్కన వేరే ట్రావెల్స్ బస్సు వెళ్ళిపోతూ ఉంటే ఆ బస్సులో అందరూ కలిసి ఆపి ఆ బస్సు ఎక్కి చిన్నగా నెల్లూరు నుంచి అక్కడ ఇంకో బస్సు పట్టుకొని ఒంగోలు. యాక్చువల్గా పొద్దున్నే 4 గంటలకు దిగాల్సిన నేను మధ్యాహ్నం 12 గంటలకు దిగా, అంటే ఎంత గ్యాప్. కానీ ఆ నార్మల్ వాడైతే ఊగేసి అసలు ఏంది ఇది, అసలు ఈ బస్సు ఏంది, దీని అంత చూస్తాను వాడు. కానీ నాకు జరిగిన ఈ రఫ్ జర్నీ కూడా ఒక స్మూత్, ఒక మంచి మెమరీలా మార్చగలిగింది నా బుర్ర, నా ఆలోచనలో. ఎక్కడైనా నాకు బస్సు టైం వేస్ట్ అవుతున్నా, అర్ధరాత్రి బస్సు బ్రేక్ డౌన్ అయినా, నేను చాలా విలువైన సమయాన్ని నేను ఇంట్లో గడుపుదాం అనుకుంటా, కానీ ఆ విలువైన సమయం కూడా నా చేతిలో నుంచి అట్లా టైం వేస్ట్ అయిపోతూ ఉంటే ఏ ఒక్క క్షణం కూడా నేను బాధపడకుండా ఉన్న టైమయాన్ని ఒక మామిడికాయ ఒక జ్యూస్ తాగినట్టు తాగిన ఆ సమయాన్ని, ఆ ప్రతి ఒక్క సంఘటనని, ప్రతి ఒక్క విషయాన్ని. నార్మల్ వాడైతే అసలు ఎంత రఫ్ జర్నీగా ఫీల్ అయ్యాడు, ఎందుకు అంత 4 అవర్స్ అక్కడ నేను ఎక్కేటప్పుడు లేట్ అయింది, మళ్ళీ అర్ధరాత్రి అట్లా బస్సు అయిపోయి గోలగోలైపోయి, ఇంత జరిగినా కూడా నేను ఒక స్మూత్ జర్నీలా తీసుకోగలిగానంటే వన్ అండ్ ఓన్లీ రీజన్ మిస్టర్ కాంత్‌రిస, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మై బ్యూటిఫుల్ నైట్ లైక్ ఏమంటారు, ఒక హనీమూన్లా జరిగింది అనుకో. బైటింగ్ ఎదురు చూడడం అనేది మనిషి యొక్క ఎనర్జీని డ్రైన్ చేస్తుంది. సో ఒకటి జరగాలని మైండ్ నిర్ణయించుకున్నప్పుడు అది జరగకపోతే ఇట్ గెట్స్ ఫ్రస్ట్రేటెడ్. అట్లా కాకుండా ఏది ఉందో ఏం జరుగుతుందో దాన్ని అట్లా చూడడం, అన్బయాస్డ్గా అనుభవించడం కాదు కానీ అనుభవంగా దాన్ని మార్చుకోవడం.